కరోనా మహమ్మారి సమయంలో సేవ దృక్పథంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి రామచంద్రయ్య, కర్నూలు జిల్లా సిపిఐ ప్రధాన కార్యదర్శి బి గిడ్డయ్యలు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా పత్తికొండలో వివిధ రకాల మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పి రామచంద్రయ్య, బి గిడ్డయ్యలు మాట్లాడుతూ కోవిడ్ 19 రెండవ దశలో ప్రపంచం అతలాకుతలమైందని, కోట్లాది మంది ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారని, లక్షలాది మంది ప్రజలు మృతి చెందారని, అనేక మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందు చూపులేని కారణంగా వ్యాక్సినేషన్ తయారీలో ఆలస్యం చేయడం వల్ల లక్షలాది మంది ప్రజలు మృతి చెందారని ఆరోపించారు. మరి ఎన్నికలు వచ్చినప్పుడు ఎంపీటీసీ కావాలా, జడ్పీటీసీ కావాలా, సర్పంచ్ కావాలని అంతా ఉబలాటపడ్డారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది, వాళ్ళు అదే పనే ఉంది. ఎందుకంటే కష్టకాలం వచ్చినప్పుడు ప్రజలతోన ఉంటేనే రాజకీయాలు. అయితే అట్లాంటి రాజకీయాలు కాదోలే, కేవలం ఎన్నికల రాజకీయాలు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం కనపడతారు. ఆ రోజు డబ్బు ఇవ్వడము, నాలుగు ఏదైనా మందు పోయడము, ఓటు వేసుకోవడము కనపడకపోవచ్చు. ఈరోజు మనం చూస్తున్నాం అట్లాంటి పరిస్థితి. అయితే రాజకీయాలు ఏమన్నా ఉన్నాయి, ప్రజలకి కష్టం వచ్చినప్పుడు ఎల్లవేళలా ప్రజలతోన, ముఖ్యంగా పేద ప్రజలతో వాళ్ళ కోసం పనిచేసేది ఒక ఎర్రజెండా మన కమ్యూనిస్ట్ పార్టీ పార్టీ. అందరూ తెలుసు పట్టుకొనిలో, మరి ఇప్పుడే కాదు, మొదట కరోనా పోయిన సంవత్సరం వచ్చినప్పుడు కూడా అసలు ఎవరు బయటకు రాలే. అట్లాంటి టైంలో మన కమ్యూనిస్ట్ పార్టీనే ఈ మాస్కులన్నీ తీసుకుని గ్రామాల్లోన కరపత్రం వేసి మరి ఇంటింటికి రోడ్లలోన ఇవన్నీ కూడా పంచడం జరిగింది. మాస్కులు పంచినాం, తర్వాత శానిటైజర్లు ఇచ్చినాం. అదేవిధంగా అంత లాక్డౌన్ అయ్యి మొత్తం అంతా కూడా బంద్ చేస్తే మన ఆఫీస్ దగ్గరే మరి వంటకి పెట్టి అక్కడ